విధ్వంసాలు వద్దు, సర్వమత సామరస్యం ఏపీకి ముద్దు అంటూ ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రజలను కోరారు. జరుగుమల్లి మండలం కేబిట్రగుండంలో డిఫెన్స్ స్టాడ్తో పర్యటించారు. గ్రామాల్లో ప్రజలు సామరస్యంగా ఐక్యతతో జీవించాలని సూచించారు. సింగరాయకొండ సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో గ్రామాల సామరస్యంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవాలయాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కుల మత వర్గ విద్వేషాలు ఎవరు ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కొండేపి టంగుటూరు ఎస్ఐలు రాంబాబు, నాయబ్ రసూల్, తహసీల్దార్ నాయిం అహ్మద్ పాల్గొన్నారు. బేసికలీ ఒక మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రార్థనా స్థలాలు అనే సంస్థ మనమందరికీ కూడా చాలా, ఏ మతాలకి ఆ మత సభ్యులు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఎవరు యొక్క మతాలకి ఉన్న ప్రార్థనా స్థలాలకి ప్రతిష్టాత్మకంగానే తీసుకోవాల్సిందే. మన మతాన్ని ఉజ్జిద్దాము, సర్వమతాన్ని గౌరవిద్దాము, అదే కదా మాది సంస్కృతి. అదే మా ఆంధ్రప్రదేశ్ రాజ్యం యొక్క సంస్కృతి, అదే ఉంటుంది. ఒక దేశ మొత్తంలో కూడా ఆదర్శవంతమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో, మత సంరక్షణతో. అండ్ ఈ మధ్యన మీరందరూ చూస్తూ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో నిజంగా యూనో గ్రామ స్థాయిలో ఏది కూడా ఇన్సిడెంట్ జరిగితే, డిస్టర్బెన్స్ జరిగితే దానికి ఇక్కడేముండదు. అసలు మీ అందరికీ ఇట్లా చూస్తే నాకు ఓన్లీ ఒక మంచి మనస్తత్వం, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒకరికి ఒకరితో మంచి సమన్వయం ఎట్లా కనపడతా ఉన్నాయి, ఏముండవు అక్కడ. కానీ కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దాని మీద ఏదో ఒక ప్రచారం చేస్తారని, దాని మీద ఏదో ఒక ఇంకా దాన్ని రచ్చకొట్టే విధంగా ఇంకా ఎక్కడో చోట తీసుకెళ్తారని ఒక మనము సంగతి చూస్తూ ఉన్నాము కొన్ని నెలల నుంచి.